హాయ్లో, వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ నేను చూపించబోయే వీడియో చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఈ వీడియోలో అసలైన సిసలైన 3 రకాల మామిడికాయ పచ్చళ్ళు తయారు చేసుకునే విధానం చూపించబోతున్నాను. ఈ పచ్చడి విధానము దాదాపు 75 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాము. అంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మమ్మ నేర్పించిన ఈ పచ్చడి విధానము ప్రతి సంవత్సరం ఇదే పద్ధతి ప్రకారమే కుటుంబంలో అందరం కలిసి పెట్టుకుంటామన్నమాట. ఈ వీడియో చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విలువైన టిప్స్ చెప్తూ చూపించబోతున్నాను. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో 150 కాయలతో ఈ 3 రకాల మామిడికాయ పచ్చళ్ళు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. 1 అల్లం కారము, 2 ఆవకారము, 3 నువ్వుల కారం. దీన్ని ఉప్పు సోగి అని కూడా అంటారు. ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. పచ్చడికి కావలసిన మామిడికాయలు తీసుకురావడానికి అనేసి వెళ్ళారు. అవి వచ్చేలోపు కావలసినవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఆవాలను తెచ్చుకున్నాక ఇలా ఎండలో ఉంచి 1 అవర్ ఎండనివ్వాలి. అప్పుడే ఆవపొడి బాగుంటుంది. బాగా ఎండినాక దుమ్ము ఇసుక లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడే మార్కెట్ నుండి అల్లం ఇంకా వెల్లుల్లి కూడా తీసుకొచ్చారు. ఈ 2 కేజీల వెల్లుల్లి తీసుకుంటున్నాను. ఇది తీసుకునేటప్పుడు ఫ్రెష్గా గడ్డ పెద్దగా ఉండే విధంగా చూసుకోవాలి. పొట్టు తీయడానికి ఈజీగా కూడా ఉంటుంది. అలాగే అల్లం కూడా 2 కేజీలు తీసుకోవాలి. అల్లం గడ్డ పెద్దగా ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఈ 3 రకాల పచ్చళ్ళకు కలిపి వెల్లుల్లి 2 కేజీలు, అల్లం 2 కేజీలు, మొత్తం 4 కేజీలు తీసుకుంటున్నాను. ఈ రెండింటిని కలిపి మిక్సీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అల్లంని ఇలా తుంచి ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే క్లీన్ చేసుకోవడానికి అలాగే పొట్టు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంట్లో అందరూ కలిసి ఆవకాయ పెడతామన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కో పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడైతే నేను ఇంకా మా వదిన ఈ అల్లం పని చేస్తున్నాము. ఇలా అల్లం అంతా తుంచుకున్నాక ఈ గిన్నెలోకి వాటర్ పోసి అల్లాన్ని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు వెల్లుల్లి గడ్డను క్లీన్ చేసుకొని వలుచుకుందాము. ఇక్కడ మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తున్నారు. తను ఎలా హెల్ప్ చేస్తున్నారు చూద్దాం పదండి. ఇలా వెల్లుల్లి గడ్డను తీసుకొని నేలకు గట్టిగా ప్రెస్ చేసి ఈజీగా విడిపోతుంది. సో మొత్తం వెల్లుల్లి గడ్డను కూడా ఇలాగే వలుచుకోవాలి. ఈ పొట్టుని ఇంకా వెల్లుల్లిని సపరేట్ చేయడం కోసము ఇలా చాటలోకి వేసి చెరగాలి. దీనివల్ల ఏంటంటే పొట్టు ఇంకా వెల్లుల్లి ఈజీగా సపరేట్ అవుతుంది. పొట్టు మొత్తం తీసి పెట్టుకున్నాక వీటిని ఈ గిన్నెలోకి వేసుకుంటున్నాను. వీటికి కాస్త నూనె అంటించి 10 నిమిషాలు పక్కన పెడితే వలుచుకోవడం చాలా తేలికవుతుంది. ఇలా నూనె రాయడం వల్ల ఏంటంటే పొట్టు తీయడం చాలా తేలికవుతుంది. ఇలా మొత్తం పొట్టు మొత్తం వలిచేసుకున్నాక ఒకసారి చెరిగేసుకుంటే ఏంటంటే దీంట్లో ఏమైనా పొట్టు అలాంటిది ఉన్నా కూడా సపరేట్ అవుతుంది. సో తర్వాత దీని ఒక గిన్నెలోకి వేసుకుందాం. బయట మామిడికాయలు కూడా వచ్చేసాయి, చూద్దాం పదండి. మేము రెగ్యులర్గా మామిడికాయలు అంటే ఒకే చెట్టు నుండి తీసుకొని వస్తామన్నమాట. ఇంచుమించు 15 సంవత్సరాల నుండి అదే చెట్టు నుంచి మామిడికాయలు తీసుకొచ్చి పచ్చడి పెట్టుకుంటాము. వీటిని మా పెద్దప్ప దగ్గర ఉండి మరీ కోయించి తీసుకొచ్చారు. మార్నింగ్ 6 గంటలకు వెళ్ళి కోయించి ఇప్పుడే తీసుకొచ్చారు. సో ఇలా కౌంట్ చేస్తూ మొత్తం మనకి 150 కాయలు అవసరం ఉన్నాయి. కాబట్టి 150 కాయలను ఇలా కౌంట్ చేస్తూ పక్కన పెట్టుకుందాము. ఈ మామిడికాయ పచ్చడి పెట్టడానికి ఈ విధంగా కాయ చిన్నగా గట్టిగా ఉండాలి. ఇలాంటి కాయ తీసుకుంటే సంవత్సరం అంతా పచ్చ గట్టిగా ఉంటుంది. సో పర్టికులర్గా ఈ చెట్టు నుంచి కాయలను
మామిడికాయ పచ్చడి పెట్టడానికి తీసుకొస్తామన్నమాట. సో ఒక దాంట్లోకి 100 కాయలు, ఇంకో దాంట్లోకి 50 కాయలు ఈ విధంగా సపరేట్ వేసుకొని పెట్టుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత కాయలు మునిగే వరకు వాటర్ పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ ఈ పని అయిపోయింది కదా, సో లోపల ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో చూద్దాము. పదండి, అందరూ ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేస్తున్నారు కాబట్టి ఒకేసారి చాలా పనులు జరుగుతున్నాయి. ఇందాక నీటిలో నానబెట్టాం కదా అల్లాని, సో ఈ విధంగా వాటర్ నుండి తీసి ఇలా పక్కన పెడుతున్నారు. దీన్ని ఇలా పైన పొట్టు మొత్తం నీట్గా తీస్తున్నారు. మా అక్క వాళ్ళ మరదలు ఈ అల్లం సంగతి చూసేలోపు బయట ఏ పని జరుగుతుందో చూద్దాము. పదండి, ఇక్కడ కాయలను ముక్కలు చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు. ఈ కాయలు ఆల్మోస్ట్ 1 అవర్ పైన ఇలా వాటర్లో ఉంచారు. యాక్చువల్గా ఏంటంటే ఇలా వాటర్లో ఎందుకు ఉంచుతారంటే చెట్లకు మందులు కొడతారు కదా, సో అది క్లీన్ అవ్వడానికి అనేసి ఇలా వాటర్లో ఉంచుతారు. అలాగే కాయలను తుడుచుకునేటప్పుడు జీడి ఈజీగా క్లీన్ అవుతుంది, ఇంకా ముక్కలు కూడా ఈజీగా కట్ అవుతాయి, అలాగే కాయలు ఫ్రెష్గా ఉంటాయి. సో ఎన్ని లాభాలు ఉన్నాయన్నమాట, అందుకని వాటర్లో ఖచ్చితంగా ఉంచాలి. ఇలా వాటర్లో నుండి కాయను తీసుకుని దీనికి ఉన్న జీడిని మా బ్రదర్ కట్ చేస్తున్నారు. తర్వాత మా హస్బెండ్ ఏమో వాటిని తడి లేకుండా నీట్గా తుడుస్తున్నారు. ఇలా క్లీన్ చేసుకున్న కాయలను ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజులో కట్ చేసుకోవాలి. మా వాళ్ళు అయితే ఇక్కడ ఈ సైజులో కట్ చేస్తున్నారు, పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నారు. సో కట్ చేసుకున్నటప్పుడు ఏంటంటే అన్నీ ఒకే సైజులో వచ్చే విధంగా చూసుకోవాలి. దానికోసం కాయలు ఒకే సైజులో ఉండే విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. కాయ కట్ చేసుకునేటప్పుడు కాయకు పీచు టెంకా ఉంటుంది కదా, అది ఉండే విధంగా కట్ చేసుకోవాలి. దీనివల్ల కాయ మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక ఫ్రెష్ క్లాత్లో క్లీన్ చేసుకోవాలన్నమాట. అలాగే దీనికున్న జీడి ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసి ఇలా నీట్గా తుడిచిపెట్టుకోవాలి. ఇక్కడ కాయలు కొడుతుంటే లోపల మా వాళ్ళందరూ అల్లం క్లీన్ చేయడం అయిపోయిందంట. అది ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తున్నారనేది చూద్దాము. చాలా ఫాస్ట్గా అల్లాన్ని క్లీన్ చేశారు. ఈ అల్లాన్ని క్లీన్ చేసి వాటిని ముక్కలుగా కట్ చేసే పని నాకు పెట్టారు. సో ఆ పని ఇప్పుడు నేను చేసుకోవాలి. ఆ పని ఏందో ఎలా చేయాలో చూపిస్తాను. పదండి, పొట్టు మొత్తం తీసుకున్న అల్లాన్ని వాటర్ వేసుకొని బాగా నీట్గా కడిగేసుకుంటున్నాను. తర్వాత ఒక ఫ్రెష్ క్లాత్ పైన ఇలా వేసుకొని తడి లేకుండా నీట్గా తుడిచి ఆరబెట్టుకోవాలి. సో ఫ్యాన్ వేసుకుంటే 15-20 నిమిషాలలో ఆరిపోతాయి. ఇలా ఆరిపోయాక మిక్సీ వేసుకోవడానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనేమో ఇక్కడ అల్లం కట్ చేస్తున్నా కదా, బయటనేమో మా వాళ్ళు మామిడికాయ ముక్కలు కట్ చేస్తున్నారు. అమ్మయ్య మొత్తానికి మామిడికాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి పని అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. మార్నింగ్ ఆవాలు ఎండిపెట్టాం కదా, సో వాటిని ఈ డబ్బాతో 1 సగం అంటే 1.5 కేజీ ఆవాలు తీసుకొని మిక్సీ వేసుకొని పౌడర్లో చేసుకుంటున్నాను. పచ్చడి పెట్టుకోవడానికి కావలసిన అన్ని ఐటమ్స్ని రెడీ అయిపోయాయి. ముందుగా అల్లం ఆవకాయ పెట్టేద్దాము. పదండి,
కట్ చేసుకున్న ఆ మామిడి ముక్కలని వేరే వేరే గిన్నెలోకి వేసి పెట్టుకుందాము. ఇక్కడ ప్లాస్టిక్ బాస్కెట్కి బదులుగా ఇలా గిన్నెలోనే వేసుకుంటున్నాను, ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. మొత్తం 150 కాయలను ఇలా సపరేట్ చేసుకొని వేసుకున్నాను. అంటే ఒక దాంట్లో 100 కాయ ముక్కలు, ఇంకో దాంట్లోకి 25, మరొక దాంట్లో 25, ఇంచుమించు అలా చూసుకొని వేసుకోవాలి. ఈ పెద్ద గిన్నెలో ముక్కలు అల్లం కారం కోసం, దీంట్లో ఆవకారం కోసం, ఇంకా దీంట్లో నువ్వుల కారం కోసం అని సపరేట్ చేశాను. ఫస్ట్ ఈ ముక్కలకి ఉప్పు, పచ్చి ఆవపొడి, పసుపు కలిపి అరగంట సేపు మగ్గనివ్వాలి. సో వీటిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ ముక్కలకి పచ్చి ఆవపొడి ఇలా 2 పిడికిలంత సైజులోకి తీసుకొని వేసుకోవాలి. అంటే 2 కప్పులు ఉంటుందన్నమాట. ఇది అల్లంకారం కాబట్టి ఎక్కువ పట్టదు, ఈ మాత్రం సరిపోతుంది. ఇంకో గిన్నెలో కూడా 2 కప్స్ ఆవపొడి వేసుకోవాలి. ఇది ఆవకారం కోసం కాబట్టి ఆవపొడి ఎక్కువగానే వేసుకోవాలి. నెక్స్ట్ గిన్నెలో 1.5 కప్ ఆవపొడి వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది నువ్వుల కారం కోసం కాబట్టి. సో ఇలా వేసుకున్నాక దీంట్లో 4 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ముక్కలకి 2 కప్స్ సాల్ట్, ఈ ముక్కలకి 1/2 కప్పు, దీంట్లోకి 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ముక్కలను ఈ ఆవపొడి ఉప్పు బాగా పట్టే విధంగా ఇలా కింది నుండి పైకి బాగా కలపాలన్నమాట. అప్పుడే ముక్క బాగా మగ్గిపోయి ఎప్పుడు తిన్నా సరే ముక్క మెత్తబడకుండా గట్టిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. మామిడికాయల్లో ఇలా చిన్నవిగా ఉన్న వాటిని గుత్తికాయలు అంటారు. వీటిని కట్ చేయకుండా ఇలాగే కాయకు గాట్లు పెట్టి వేసుకుంటారు. మామిడి ముక్కలు బాగా ఇష్టపడే వాళ్ళు ఇవి ట్రై చేయండి, మస్తు టేస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మామిడికాయ ముక్కలకి ఆవపొడి, పసుపు, ఉప్పు బాగా అంటుకొని ఇలా అవుతుంది. ఇప్పుడు తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పట్టుకునే విధంగా కలుపుకోవాలి. అలాగే 2 గిన్నెలలో ఉన్న ముక్కలను కూడా సేమ్ ఈ విధంగానే బాగా కలుపుకొని అన్నింటినీ మినిమం 1/2 అవర్ అయినా సరే మగ్గడం కోసం పక్కన పెట్టాలి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వీటిని అన్నింటినీ వేగించుకొని పొడి చేసి తీసి పెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే అన్నింటిని కూడా దేనికి దానికి సపరేట్గా మీడియం ఫ్లేమ్లో మాత్రమే జాగ్రత్తగా వేయించుకోవాలి. ఎక్కువ వేగిన పొడి కలర్ డార్క్ అవుతుంది, సో ఆటోమేటిక్గా ఆవకాయ కలర్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి వీటిని మాత్రం చాలా జాగ్రత్తగా వేయించుకోండి. వీటితో పాటు పచ్చి నువ్వులను కూడా మిక్సీ వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం పచ్చి నువ్వులే మిక్సీ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి, ముక్కలకు పసుపు ఆవపొడి బాగా పట్టేసింది. సో మళ్ళీ ముక్కలను ఒక్కసారి ఇలా కలిపేసుకుందాము, ఎందుకంటే కింద ఉప్పు పులుపు వల్ల వాటర్ ఊరుతుంది. ఇలా ఒక్కసారి కలిపేసుకుంటే ఏంటంటే మొత్తం కలిసిపోతుందన్నమాట. అలాగే మిగతా ముక్కలను కూడా ఈ విధంగానే కలిపేసుకుందాము. దీన్ని ఇలాగే పక్కన పెట్టేసి అల్లం కారం తయారు చేసుకోవడానికి కావలసిన ఉప్పు, ఇంకా కారం పొడి ఎంత కలుపుకోవాలో ప్రిపేర్ చేసుకుందాము, చూద్దాం పదండి. కారానికి రుచి రంగు రావడం కోసం కొన్న కారం పొడి 1 కేజీ, కారానికి ఘాటు రావడం కోసం పట్టించిన కారం పొడి
హాఫ్ కేజీ వాడుతున్నాను. మీరు కావాలంటే మొత్తం కూడా 1.5 కేజీ కొన్న కారం పొడి వాడుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా 1.5 కేజీ తీసుకోవాలి. బట్ ఆల్రెడీ మనం ముక్కలకు ఉప్పు పట్టించుకున్నాం కాబట్టి ఇక్కడ 0.5 కేజీ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అంటే కిలో పైన కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఉప్పు కారం పొడి రెండు కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇట్లాగే పక్కన పెట్టిద్దాము. నెక్స్ట్ కారానికి తాలింపు పెట్టుకోవడం కోసం ఇలా ఒక పెద్ద గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. దీనికి మొత్తం 4 లీటర్ల ఆయిల్ పడుతుంది. సో 4 లీటర్ల ప్యాకెట్స్ని వేసుకుంటున్నాను అన్నమాట. యాక్చువల్గా అందరూ రిఫైండ్ ఆయిల్ యూస్ చేస్తారు, కొంతమంది అయితే పల్లి నూనె కూడా వాడతారు. కానీ మా ఆవకాయ మాత్రం ప్యూర్ ఫిల్టర్ పల్లి నూనె యూస్ చేసాము. అందులో స్పెషల్గా ఏంటంటే పారస్ అనే కంపెనీది ఈ ఆయిల్ స్పెషల్గా పచ్చళ్ళ కోసమే తయారు చేశారన్నమాట. మేము దాదాపుగా 15 సంవత్సరాల నుండి కూడా ఈ ఆయిలే వాడుతున్నాము. ఈ ఆయిల్ బాగా వేడయ్యాకనే మాత్రమే తాలింపు పెట్టుకోవాలండి, లేకపోతే ఆయిల్ బాగా పొంగిపోయి బయటికి వచ్చేస్తుంది. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయిల్ బాగా వేడెక్కింది కదా, దీంట్లోకి 1/2 కప్ ఆవాలు, 1/2 కప్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే ఈ ఆయిల్ వేడికే తాలింపు వేగిపోతాయి. ఇలా పైకి వస్తాయన్నమాట. ఈ ఆయిల్ కాస్త చల్లారాక దీంట్లోకి 3 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్ పసుపుని వేసి 5 నిమిషాలు స్లోగా కలపాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో మొత్తం స్ప్రెడ్ అయ్యి బాగా కలిసే విధంగా, మగ్గే విధంగా, పసుపు కూడా కలిసిపోయే విధంగా నెమ్మదిగా స్లోగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది చల్లారటం కోసం అనేది కాసేపు పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ కారం కలుపుకోవడానికి, అంటే అల్లం కారం కలుపుకోవడానికి కావలసిన అన్ని ఐటమ్స్ కూడా ఒక దగ్గర రెడీగా చేసుకుందాము. ఈ ఆయిల్ ఇంకాస్త చల్లారాక, ఇందాక మనం కారం ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం స్లోగా వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా అన్నా కదా, అదేంటంటే ప్లాస్టిక్ బాస్కెట్ కాకుండా ఇలా గిన్నెనే ఎందుకు యూస్ చేయాలో అనే విషయం అన్నమాట. ఇక్కడ కలిపేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి గిన్నెలో మాత్రమే కలుపుకోవాలి, అందుకని ప్లాస్టిక్ యూస్ చేయొద్దు. నెక్స్ట్ ఆవా పొడి 1 కప్.
ధనియాలు హాఫ్ కప్పు, జీలకర్ర పొడి 3/4 కప్పు, అంటే ఆవపొడి కన్నా కొంచెం తక్కువ అన్నమాట. నెక్స్ట్ మెంతి పొడి 1/4 కప్పు, అన్నీ వేసి 10 నిమిషాల పాటు బాగా కలపాలి. ఇక్కడ మెంతి పొడి చాలా తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది కాబట్టి కారం చేదైపోకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తోనే కలపండి, చేతి యూజ్ చేయొద్దు. ఇక్కడ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కారము పొల్లు అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని మామిడికాయ ముక్కలున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ప్రతి ముక్కకు అంటుకునే విధంగా చేతితో కింది నుండి పైకి ముక్కలను వేసుకుంటూ కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే ముక్కలకి మసాలా అంత బాగా అంటుకుంటుంది. స్పూన్తో కలిపిన దానికన్నా చేతితో కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా కలిసిపోతుంది కాబట్టి మీరు చేతితోనే కలపడానికి ట్రై చేయండి. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా, అంతకుముందు భగవంతునికి నైవేద్యంగా పెట్టి టేస్ట్ చేద్దాము. ఉప్పు మాత్రం నోటికి నిండుగా ఉంది, కరెక్ట్గా సరిపోయిందండి. కొంచెం ఉప్పు నిండుగా ఉంది బట్ 2-3 డేస్కి సెట్ అయిపోతుంది, చాలా కరెక్ట్గా సరిపోయాయన్నీ కూడా. ఈ ఆవకాయని మొత్తం కూడా బాక్స్లోకి పెట్టేద్దాము. పెద్దవాళ్ళు చెప్పారు ఇలా ఆవకాయని బాక్స్లోకి పెట్టుకునేటప్పుడు మనకు నచ్చిన 5 కోరికలు తలుచుకుంటూ దీంట్లోకి పెట్టుకోవాలంట, అలా పెట్టుకుంటే నెరవేరుతాయని ఒక నమ్మకము. సో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ముద్ద పెట్టుకుంటున్నాను, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. నెక్స్ట్ పిల్లలు బాగా చదువుకోవాలి. 3వది పాడి పంటలు బాగుండాలి. 4వది నూతన గృహం జరగాలి. 5వది మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ జరగాలి. ఇలా మీకు నచ్చిన కోరికలు మీరు కోరుకుంటూ వేసుకోండి. మొత్తానికి అల్లం ఆవకాయ సక్సెస్ఫుల్గా పెట్టేశాము. ఇక్కడికి వెళ్తున్నారు ఇంకా అయిపోలేదండి, మిగిలిన 2 కారాలు ఎలా పెట్టుకోవాలో చూడాలి కదా, ఇక్కడికి వెళ్లకుండా అలాగే చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఆవకారం. ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా తేలిగ్గా కలిపేసుకోవచ్చు. సో ఫస్ట్ దీంట్లోకైతే తాలింపు పెట్టుకుందాము. సేమ్ ఇంతకుముందు ఎలాగైతే తాలింపు పెట్టుకున్నామో దీనికి కూడా అంతేనండి. సో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి 1.5 లీటర్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యే లోపల మనం కారానికి కావలసిన మసాలా రెడీ చేసుకుందాము. దీనికోసం ఒక డబ్బాలో కొన్న కారం పొడి పట్టించిన కారం పొడి 2 కలిపి తీసుకుంటున్నాను, అలాగే 1 డబ్బా ఆవపొడి వేసుకుంటున్నాను, 1/2 డబ్బా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి.
ఆయిల్ కూడా వేడెక్కింది కదా, దీంట్లోకి 1/2 కప్పు ఆవాలు, 1/2 కప్పు జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆవకారం కలుపుకోవడానికి కావలసినవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాము. మేము పెట్టే ఆవకారంకి ఒక స్పెషల్ ఉందండి, అది ఏంటంటే ఆయిల్కి బదులుగా ఇక్కడ వాటర్ వేసుకొని కలుపుకుంటామన్నమాట. చాలామంది ఏంటంటే ఆవకారంకి పచ్చి నూనెనే వేసుకుంటారు, మనం ఏంటంటే ఇక్కడ వాటర్తోనే పెట్టుకుంటాము. చాలా తక్కువ మంది పెట్టడం చూస్తుంటారు మీరు. సంవత్సరం మొత్తం కూడా కలర్ కూడా చేంజ్ అవ్వదు, అలాగే టేస్ట్ మారదు, పర్ఫెక్ట్గా ఉంటుంది, ముక్కలు గట్టిగా ఉంటాయి, టేస్ట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఆయిల్ కాస్త చల్లారాక 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ ఇంకాస్త చల్లారాక దీంట్లోకి కారం పొడి మొత్తం వేసుకోవాలి. అలాగే ఆవపొడి 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మెంతుల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ చల్లారాకనే వేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే కారం కలర్ అనేది నలుపు రంగులోకి మారుతుంది, ఆటోమేటిక్గా ఆవకారం కూడా మనకి కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఆయిల్ అనేది మ్యాక్సిమం చల్లారాకనే వేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మామిడి ముక్కలు ఉన్న గిన్నెలోకి 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ముక్కలు మసాలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత బోర్ నుండి లేదా బావి నుండి తీసుకొచ్చిన వాటర్ దీంట్లో కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ వేసి పెట్టుకోవడము ఈ పచ్చడి స్పెషాలిటీ. అందులో ఈ వాటర్ అనేది కేవలం బోరు లేదా బావి నుండి తీసుకొచ్చిన వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. మినరల్ వాటర్ కానీ మంజీరా వాటర్ కానీ అస్సలు యూజ్ చేయొద్దు. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా చూసుకుంటూ అవసరం ఉన్నంత వాటర్ వేసుకుంటూ లూజ్గా అయ్యే విధంగా కలుపుకోండి. అందరూ ఈ ఆవకారంలో పచ్చి నూనె వేసి పెడతారు, బట్ మన స్పెషల్ ఏంటంటే దీంట్లో ఇలా వాటర్ వేసి పెట్టుకోవడమే. నార్మల్గా ఆవకారాలు అయితే ఎలా నిల్వ ఉంటాయో ఇది కూడా అలాగే పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ముక్కలు మాత్రం గట్టిగా ఉంటాయి, టేస్ట్ మాత్రం ఎలాంటి చేంజ్ అనేది జరగదు.
ఇలా మొత్తం కలిపి వేసుకున్న తర్వాత భగవంతునికి నైవేద్యంగా పెట్టి ఇలా బాక్స్లోకి ఎత్తి పెట్టేసుకుంటాము. సేమ్ మళ్ళీ ఫస్ట్ ముద్ద వచ్చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సెకండ్ ముద్ద వచ్చేసి పంటలు బాగా పండాలి, థర్డ్ది పిల్లలు బాగా చదువుకోవాలి, నాలుగవది నూతన గృహప్రవేశము, ఐదవది మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చాలా త్వరగా జరగాలి. అంతేనండి, ఎంతో ఘాటుగా ఉండే ఆవకారము రెడీ అయిపోయింది. మూడవది నువ్వుల కారం, దీనికి కూడా చాలా స్పెషాలిటీ ఉందని మిస్ కాకుండా చూడండి. సేమ్ పైన చూపించినట్టుగానే దీనికి తాలింపు పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ తాలింపు పెట్టుకొని రెడీ చేసి చూపిస్తున్నాను. ఆయిల్ మాత్రం హాఫ్ లీటరే తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే దీనికి ఆయిల్ చాలా తక్కువగానే పడుతుంది. దీంట్లో హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత 2 కప్పుల పచ్చి ఆవపొడి, 2 కప్పుల పచ్చి నువ్వుల పొడి వేసుకోవాలి. అంటే ఆవపొడి ఎంత తీసుకుంటే నువ్వుల పొడి కూడా సేమ్ అంతే తీసుకోవాలన్నమాట. తర్వాత ఉప్పు కప్పు కన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చలకు పట్టించాం కదా, సో ఇది సరిపోతుందన్నమాట. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆవపొడి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మెంతుల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి అన్నీ బాగా 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకుందాము. తర్వాత ముక్కలున్న గిన్నెలోకి ఈ మసాలా మొత్తం వేసుకొని చేతితో బాగా కలుపుకొని అలాగే తగినంత వాటర్ కూడా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కూడా బోరు లేదా బావి నీరు మాత్రమే యూజ్ చేయాలి, మినరల్ వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. కలుపుతున్న కొద్దీ పచ్చడి గట్టి పడుతుంది కాబట్టి వాటర్ని జాగ్రత్తగా చూసి వేసుకోవాలి, మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఇలా కలుపుకున్న తర్వాత భగవంతునికి నైవేద్యంగా పెట్టి బాక్స్లోకి పెట్టేసుకుందాము. ఈ కారంకి మరొక స్పెషల్ కూడా ఉంది, దీనిలో కారం పొడి అస్సలు వేయకపోవడం వల్ల కారంగా ఉండదు, కానీ పుల్లగా కమ్మగా ఎంతో టేస్ట్గా చిన్నపిల్లలు తినే విధంగా ఉంటుంది. ఇంత చాలా సింపుల్గా పెట్టుకునే కమ్మనైన నువ్వుల కారం రెడీ అయిపోయింది. సో ఇలా కారాలని డబ్బలోకి తీసి పెట్టుకున్న తర్వాత వీటికి ఇలా కంకణాలు తయారు చేసుకొని బొట్టు పెట్టి కట్టుకుంటారు.
మూడు లేదా ఐదు రోజులు పక్కన పెట్టేసి తర్వాత ఓపెన్ చేసి మరొకసారి వీటిని కలిపేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉప్పు తక్కువగా అనిపించినా వేసుకోవచ్చు అన్నమాట. మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో మా వాళ్ళందరూ ఈ టైం కోసమే మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నారు. అందరూ ఆవకాయ అన్నం తినడానికి రెడీగా ఉన్నారన్నమాట. సో మా అక్క అందరికీ ఆవకాయ ముద్దలు పెడుతుంది. ఇలా ఇంట్లో అందరు కలిసి ఆవకాయ పెట్టుకుంటే భలే సరదాగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏంటి, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో దీనికి లైక్ చేయండి. అలాగే ఇంత మంచి వీడియోలు అందరూ చూడాలి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ వస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ.